Hi friends, welcome to Madhu's Lifestyle. In this video, I will hand stitching machine. Look, this is 20 years old. This is a stapler. Same alage anamata idu kuda chusaru kada mana hand lo patte maine untund anamata chala chinnaga untundi idu vachese 20 years old dandi ippudu vachese koncham size peddaga undi koncham ante oka 1 or 2 inches peddaga undochu alage konni features kuda koncham extra unnai ekkuvaga em ledhi koncham difference undi ippudu unde present unde daniki deeniki ante andi koncham size aithe peddaga untundi deento entante manamu kotta ve stitch cheskolemu blouses gaani alage కుర్తాస్ కాని అలా ఏమీ స్టిచ్ చేసుకోలేము దీని పర్పస్ ఏంటంటే మనకి చిన్న చిన్నవి ఏవైనా మనకి స్టిచ్చెస్ ఊడిపోయి ఉంటాయి కదా కుట్లు ఊడిపోయి ఉంటాయి కదా వాటిని మనం దీంతో స్టిచ్ చేసుకోవచ్చు అలాగే స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా బెడ్ షీట్లు గాని పిల్లో కవర్స్ గాని అలాంటివి ఎవరు చేయరు కదా ఓల్డ్ వి ఏవైనా మన డ్రెస్సెస్ కూడా ఓల్డ్ వి వాటిని కూడా మనం హ్యాండ్ తో చాలా ఈజీగా చిన్న చిన్నవి అన్నమాట మనకి దా అలాంటి వాటిని మనము దీంతో హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయండి ఇది కొన్నప్పుడు ఏంటంటే ఓన్లీ బాబిన్ వచ్చింది ప్లస్ ఇలా వచ్చింది అంతే నాకు గుర్తు ఉండి మరి తెలియదు ఇప్పుడు ఏంటంటే కొన్ని యాక్సెసరీస్ ఇస్తున్నారండి మనకి నీడిల్ ని ఎక్కించుకోవడానికి పిన్ ఉస్తారు ప్లస్ అలాగే మనం ఇక్కడ బాబినే కాకుండా థ్రెడ్ ఉంటుంది కదా డైరెక్ట్ అది కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది 100 ఓ 150 ఓ అంతే అండి కరెక్ట్‌గా చెప్పలేను 200 below ne unindi ippudu vachese idi 250 ala undi manaki idi online lo kuda available undandi okay na ippudu idi ela work avutund anesi meeku demo chesi chupistanu chusaru kada ila untundandi manaki stapler ela untundo same alage untundi ikkada bobbin change cheskodaniki screw untundi ee screw teesesi manamu bobbin change cheskovachu alage ippudu entante కొంచెం ఎక్స్ట్రా కూడా వస్తుంది మనకి అది పెట్టేసుకుంటే కొంచెం పొడవుగా ఇక్కడ ఎలా ఉందో అలాగే ఇంత వరకు వస్తుందన్నమాట మనం అప్పుడు ఏంటంటే నార్మల్ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగా స్క్రూ పెట్టేసుకుంటే మనకి టైట్ గా బాబిన్ ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దారాన్ని ఏంటంటే ఇక్కడ ఒక చూసారా ఒక రింగ్ లాగా ఉంది ఆ రింగ్ లోకి మనం దారాన్ని ఎక్కించుకోవాలి ఈ దారం అనేది కింద నుంచి తీసుకోవాలండి పై నుంచి తీసుకోకూడదు ఇలాగా రింగ్ లోకి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ వీల్ లాగా ఉంది చూసారా ఇప్పుడు ఇక్కడ కూడా దారాన్ని ఎక్కించుకోవాలి దీనికి కూడా ఏంటంటే కింద నుంచి తీసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ లాగా తీసుకోవాలి కింది నుంచి పైకి వెళ్లి మళ్ళీ కిందికి రావాలన్నమాట ఇలాగా కిందికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకు ఆ నీడిల్ వెనకల ఒక హుక్ లాగా ఉంటుంది ఆ హుక్ లో కూడా మనం దారాన్ని ఎక్కించుకోవాలి నీడిల్ వెనక భాగంలో ఉంటుంది అందుకు లోపలికి దారాన్ని తీసేసుకొని ఫస్ట్ హుక్ కి దారాన్ని వేసుకోవాలి చూసారు కదా నీడిల్ వెనకలే ఉంటుంది హుక్ దాని తర్వాత మనము నీడిల్ లోకి మనము దారాన్ని ఎక్కించుకోవాలి ఇలా వెక్కించుకున్న తర్వాత ఇప్పుడు దారాన్ని ఎక్కించుకోవాలి సూదికి ఇది కూడా ఏంటంటే మనకు లోపల నుంచి దారాన్ని ఎక్కించుకోవాలి డైరెక్షన్ ని లోపల నుంచి బయటికి రావాలన్నమాట చూసారు కదా ఇలాగా లోపల నుంచి ఇవే డైరెక్షన్స్ లో మనము దారాన్ని ఎక్కించుకుంటే మనకి కుట్లనేటివి చాలా నీట్ గా వస్తాయండి ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తే దారం అనేది కిందకి వస్తుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత దారాన్ని తీసి పక్కన పెట్టి ఇట్లా సైడ్ కి పెట్టుకోవాలి చూసారు కదా ఇదేంటంటే ఫుట్ అండి పాదం అంటారు పాదం కిందకి వచ్చింది దారము అలా ఉండాలన్నమాట ఫుట్ కిందకి వచ్చేయాలన్నమాట దారం చూసారు కదా ఇలాగా ఇప్పుడు ఇక్కడ మూడు స్క్రూలు ఉంటాయండి ఇదొక ఇదేంటంటే ఈ స్క్రూ ఏంటంటే నీడిల్ ఎక్కించుకోవడానికి లూజ్ చేస్తే నీడిల్ వచ్చేస్తుంది మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది కుట్లు అనేటివి లూజ్గా టైట్గా మనం చేసుకోవచ్చు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవాలి టైట్ కావాలంటే టైట్ చేసుకోవాలి అంతే మొత్తం మూడు స్క్రూలు ఉంటాయి ఒకటి బాబిన్ ఎక్కించుకోవడానికి ఒకటి నీడిల్ చేంజ్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే కుట్లు అనేటివి లూజ్ టైట్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు డెమో చేసి చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను ఈ ఫుట్ ఉంటుంది కదా పాదము పాదం కింద పెట్టుకోవాలి క్లాత్ ఇలాగా దానిపైన పాదం వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే
పాదం కింద దారము ఉంటుంది, అలాగే క్లాత్ కూడా ఉంటుంది. చూసారు కదా రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మనము దారాన్ని క్లాత్ని స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం గట్టిగా పట్టుకోవాలి, లూజుగా కాకుండా పట్టుకొని ఇలాగ ప్రెస్ చేసుకుంటూ పోతే మనకి కుట్లు అనేటివి చాలా నీట్గా వస్తాయండి. ఇలాగ క్లాత్ని కొంచెం పట్టుకొని లాగుతూ ఉంటే మనం ఇలాగ ప్రెస్ చేసుకుంటూ పోవాలి. చూసారు కదా మనకి ఎక్కడెక్కడి ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తాయి కుట్లు. అంతే అండి, దారం ఎక్కించుకునే విధానం కూడా చాలా కరెక్ట్గా ఉంటే మనకి కుట్లు అనేటివి చాలా నీట్గా వస్తాయి, లేదంటే కానీ రావండి. వెనక భాగం ఏంటంటే మనకి గొలుసు కుట్టు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో. పైన అయితే మనకి నార్మల్ మిషన్ స్టిచ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వెనకలో వచ్చేసి గొలుసు కుట్టులాగా వస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండింగ్కి మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే వెనక భాగంలో మనకి గొలుసు కుట్టులాగా వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు ఒక లూప్ లాగా ఉంది కదా, ఆ లూప్ను పట్టుకొని లాగేసామనుకోండి, ఎక్స్ట్రా దారం ఏదైతే ఉందో అది కిందికి రావాలన్నమాట. గొలుసు కుట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి ఎక్స్ట్రా దారం అనేది కిందికి ఉండాలన్నమాట. వచ్చిన తర్వాత కొంచెం లాగేసామనుకోండి, ఈ కుట్లు అనేటివి లాక్ అయిపోతాయి అన్నమాట, ఊడిపోవు. అలా చేయకుండా ఉంటే ఏమవుతుందంటే కుట్లు అనేటివి జస్ట్ అలా పట్టుకొని లాగేస్తే దారాన్ని మొత్తం వచ్చేస్తాయండి. అది కూడా మీకు చూపిస్తాను లాక్ చేయకపోతే ఏమవుతుంది అనేసి. సేమ్ ఇందాక చూపించాను కదా, ఫుట్ కింద దారము క్లాత్ కొంచెం పట్టుకొని ఇలాగ ప్రెస్ చేసుకుంటూ పోతే కుట్లు అనేటివి చాలా నీట్గా వస్తాయి. చూసారు కదా ఇలాగ. ఏంటంటే మనకి ఇట్లాగ స్ట్రైట్గా కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇదైతే ఇలాగ ఎండింగ్ వచ్చాక కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను దారాన్ని అట్లే వదిలేస్తున్నాను, కిందికి లాగడం లేదనమాట, అలాగే వదిలేస్తున్నాను. లాగేస్తే ఏంటంటే మనకి లాక్ అయిపోతుంది, అలా ఏం చేయడం లేదనమాట. ఇలా పైనే దారం ఉంటుంది, మనం కట్ చేసాం కదా, కింద చూసారు కదా లాక్ అయిపోయింది. ఇది చూసారు కదా అలా జస్ట్ అలా టచ్ చేస్తానే మొత్తం వచ్చేస్తుంది స్టిచ్చెస్. చూడండి జస్ట్ అలా పట్టుకుంటేనే మొత్తం ఊడిపోతుంది అన్నమాట. చాలామంది మిస్టేక్ ఇలాగే చేస్తారండి, మేము కూడా స్టార్టింగ్లో అలాగే చేసాం తెలియక. ఇప్పుడు నేను కట్ చేసి ఆ దారాన్ని కిందికి లాగేస్తున్నాను. కింది భాగంలోకి మనం దారాన్ని తీసేసుకోవాలి, ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది. చూసారు కదా ఇలాగ కొంచెం లాగేసినామనుకోండి అవి లాక్ అయిపోతాయి, ఇంకా అస్సలు ఊడిపోవు అన్నమాట. ఆ కుట్లు అనేటివి అస్సలు ఊడిపోవు. స్టార్టింగ్ పాయింట్లో మనకి దారం పైన ఉంటుంది, ఎండింగ్ పాయింట్లో మనకి దారం అనేది చివర్లకు వచ్చేలోపు దారం అనేది కిందికి లాక్కోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే దారం అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో మనకి దారం పైకే ఉంటుంది, ఎండింగ్లో మనము ఖచ్చితంగా చివర్లో కిందికి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. మీకు టైట్గా కావాలంటే ఆ స్క్రూ ఉంది కదా, టైట్ చేసుకుంటే ఇంకా టైట్గా వస్తుంది. ఓకేనా, చూసారు కదండి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. మనకు చాలా ఈజీ అండి మనము స్టిచ్ చేసుకోవడము. దీనికి స్టిచ్చింగ్ తెలిసి ఉండవలసిన అవసరం లేదు, చిన్న చిన్నవి మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.